పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రామాయంపేటలో ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసన చేపట్టారు. మెదక్ జిల్లా రామాయంపేట బస్టాండ్ ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసనలు నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు జగన్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని నిరసనలు వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు జగన్, రామయ్యపేట మండల అధ్యక్షులు జైపాల్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, సహాయ కార్యదర్శి దేవీ సింగ్, నాయకులు అజయ్, సంపత్, అనిల్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, అలాగే నిత్యావసర ధరలు తగ్గించాలని ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దీన్ని ఎస్ఎఫ్ఐ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఆర్థిక ఛార్జీలు కూడా పెంచడం ద్వారా ఈరోజు విద్యార్థులందరూ కూడా చదువు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఒకటే చెప్తా ఉంది, ఏదైతే పెంచిన ధరలు అనుగుణంగా తగ్గించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అన్ని ధరలు పెరగడం వల్ల కూడా కాలేజీ రాలేకపోతూ ఉన్నారు, చదువు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. ఈ మధ్య రైతులు కూడా ధరలు పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ధరలు తగ్గించాలని ఎస్ఎఫ్ఐ